కామారెడ్డిలో కొనసాగుతున్న జల సాధన దీక్షలో పాల్గొనడానికి వెళ్తున్న టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదనరామ్కు చేగుంటలో ఘన స్వాగతం పలికారు నేతలు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని, ప్రగతి భవన్లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచి పరుస్తున్నారని, తెలంగాణ ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ప్రగతి భవన్కు వస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కేసీఆర్ నిరంతర నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తారని ఆయన అన్నారు. ఆరవ తేదీన ఇందిరా పార్కు వద్ద తెలంగాణ ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమానికి ఉద్యమకారులు రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో పాటు అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఉద్యమకారులుగా తెలంగాణ ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నిజానికి జయశంకర్ సార్ అన్నట్టు తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం తప్పదని అన్నారు. ఆ పోరాటాన్ని ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించే మేము ఆరుణ ఆత్మగౌరవ దీక్ష జరుపుకుంటాం. ఇలా కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్కి తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఎవరికి కూడా దారి లేదు, అవకాశం లేదు. ఎవరన్నా తమ సమస్యను మొరబెట్టుకుందామని బయలుదేరితే గేటు దగ్గరికి బొంగనే అరెస్ట్ చేస్తున్నారు. చాలామంది మీద కేసులు కూడా పెట్టారు. కానీ తెలంగాణ ద్రోహులకు ఆంధ్ర కార్పొరేట్ శక్తులకు మాత్రం ఎర్రతివాచి పరిచి వాళ్ళని లోపలికి పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమకారులుగా మనం కొట్టాడవలసిన ఆవశ్యకతను మేము ఎత్తి చూపుతున్నాం. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని కూడా భావిస్తూ